బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని కులగణన సర్వే చేపట్టింది. నేటి నుంచి ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైంది. మంత్రి పొన్నం ప్రభాకర్ సర్వేను ప్రారంభించారు. శిక్షణ పొందిన ఎనుమరేటర్లు ఇంటింటికి వెళ్లి సర్వే చేయనున్నారు. ఈ సర్వేలో ప్రజల సామాజిక, విద్యా, ఉపాధి, ఆర్థిక, రాజకీయ వివరాలను సేకరించనున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సర్వేకు సంబంధించి 75 ప్రశ్నలతో ఫార్మాట్ ను తయారు చేశారు. ఇక ఈ రెండు పార్టులుగా ఈ ప్రశ్నలు ఉండనున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని కులగణన సర్వే చేపట్టింది. నేటి నుంచి ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించనున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైంది. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ సర్వేను ప్రారంభించారు. శిక్షణ పొందిన ఎనుమరేటర్లు ఇంటింటికి వెళ్లి సర్వే చేయనున్నారు. ఈ సర్వేలో ప్రజల సామాజిక, విద్యా, ఉపాధి, ఆర్థిక, రాజకీయ వివరాలను సేకరించనున్నట్లుగా తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు లైవ్ ద్వారా. రాంబాబు చెప్పండి, ఏదైతే ఈ కులగన్న సర్వేలో భాగంగా ఇటు ప్రజల నుంచి అనేక ప్రశ్నలను అడగడం జరుగుతుంది, మరి ఈ నేపథ్యంలో సొంత ఆస్తుల వివరాలు కూడా చెప్పాల్సి ఉన్న నేపథ్యంలో మరి దానికి సంబంధించిన పత్రాలు ఏమైనా సమర్పించాలా? అప్డేట్స్ ఏంటి? అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం భావించినటువంటి ఈ యొక్క కులగణన ప్రారంభమైంది. ఇప్పటికే మంత్రి కార్యక్రమం జరిగింది.
విధంగా హైదరాబాద్ లో కూడా 19,000 మందిని నియమించినటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే సామాగ్రిని అందించి వాళ్ళందరినీ కూడా వివిధ వార్డులకు కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి. మన పీర్జాది కూడా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాం. ఇక్కడ మనం ఇప్పటికే 250 మంది ఇక్కడ నుండి సిబ్బంది కూడా ఇక్కడ నుండి వివిధ వార్డులకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇంకా కొంతమంది సిబ్బంది కూడా ఇక్కడ నుండి వివిధ వార్డులకు పంపిస్తున్నటువంటి పరిస్థితి. అటు 1,17,44,000 మంది కుటుంబాలు ఉన్నాయి. ఈ ఇండ్లకు సంబంధించినటువంటి సర్వే జరుగుతూ ఉంది. ఇటు హైదరాబాద్ లో కూడా 28,00,000 ఇండ్లు ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా ఇటు సర్వే అయితే కొనసాగుతున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే వివిధ జిల్లాల మంత్రులు కూడా దీనికి సంబంధించినటువంటి సర్వేని అయితే ప్రారంభిస్తా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 16న అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. దీనికి సంబంధించి 150 కోట్లు అక్టోబర్ లో కూడా దీనికి సంబంధించి జీవో నెంబర్ 18 తీసుకొచ్చి 150 కోట్లు కేటాయించడం జరిగింది. మొత్తానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇట్లా దేశంలో ఎక్కడ లేని విధంగా 1931 తర్వాత ఆనాడు స్వాతంత్ర రాకముందు 1931లో ఏదైతే బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి సర్వే ద్వారా మాత్రమే కులగణన చేసింది. ఆ తర్వాత ఇంతవరకు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్వే చేపట్టలేదు. మొదటిసారిగా కులగణనను తెలంగాణ సర్కార్ చేస్తా ఉంది. కాంగ్రెస్ సర్కార్ చేస్తున్నటువంటి ఈ సర్వేకి సంబంధించినటువంటి ముఖ్యంగా వివిధ వర్గాల నుంచి బీసీ సామాజిక వర్గాల నుంచి మాత్రం అర్షాతి రేఖలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు బీసీ సంఘాల ముఖ్యమంత్రిని కూడా కలిసినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క సర్వేలో కూడా మొత్తం 56 ప్రశ్నలకు సంబంధించి 19 ఉప ప్రశ్నలు మొత్తం 75 ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానం సమాచారాన్ని కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికి సంబంధించినటువంటి వివిధ అంశాలు అటు ఆర్థిక సంబంధించినటువంటి అంశాలు కానీ రాజకీయ సంబంధించిన కుల ఉపాధి విద్యా రంగాలకు సంబంధించిన అంశంలో తలమునకలే ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుండి ఇప్పటికే పంపిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. అధికారులు మొత్తానికైతే ఈ యొక్క సర్వేను అత్యంత పకడ్బందీగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇటు ఏదైతే స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం పైన చేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్ళాలని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో రిజర్వేషన్లు కావాలంటే ఎన్నికలకు వెళ్ళాలంటే రిజర్వేషన్లు చేయాల్సిందే. రిజర్వేషన్లు కావాలంటే కులగణన చేయాల్సిందే. కాబట్టి కులగణన తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తా ఉన్నారు. ఇంతవరకు కూడా బీసీలకు సంబంధించినటువంటి లెక్కలు చేయలేదు. దేశవ్యాప్తంగా కూడా ఏ ప్రభుత్వం కానీ ఇంతవరకు చేసినటువంటి పరిస్థితి లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన 10 నెలల్లోనే ఈ యొక్క కులగణన చేపడుతూ ఉంది. దీనిపైన ఈ యొక్క ప్రభుత్వం తెలంగాణ సర్కార్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని దేశంలో రోల్ మోడల్ గా చూపించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. బీజేపీ సర్కార్ పైన ఒత్తిడి తీసుకోవడం ప్రయత్నం చేయబోతా ఉన్నది. మొత్తానికైతే ఈ యొక్క సర్వేకి సంబంధించినటువంటి అంశాలు ఉన్నట్టు పేర్కొన్నటువంటి అనేక అంశాలకు సంబంధించినటువంటి వివరాలతోటి రాష్ట్ర ప్రభుత్వం అయితే గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేసినటువంటి బీఆర్ఎస్ సర్కార్ దాన్ని గోప్యంగా ఉంచడంతో అనేక విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ మొత్తం కూడా సమాచారాన్ని పబ్లిక్ డొమైన్ లో ఉంచాలని చెప్పేసి తెలంగాణ సర్కార్ భావిస్తున్నది. వెన్నెల రాంబాబు.